ब्रेकिंग न्यूज़ చూస్తున్నా 317 జీవోను సవరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని లేదంటే జనవరి 2న జాగరణ దీక్ష చేపడతామని హెచ్చరించారు. రాత్రంతా మేలుకొని ప్రభుత్వానికి నిరసన తెలుపుతామన్నారు. ఉద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందని సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. राष्ट्र प्रभुत्म जारी 370 जीव वाल उपाध्याय उद्योग वर्ग पड़ना इबंधन राष्ट्र प्रभुत्म 370 जीरो सवरी डिमेंड कहीं मन पड़ने अवस्थ राष्ट्र प्रभुत्म गुर्ति वन भारतीय जनता पार्टी अनेक कार्यक्रम దానిలో భాగంగానే రెండవ తారీఖు నాడు రాత్రి ఇలా ఆ రోజు రాత్రి మొత్తం నిద్ర లేకుండా జాగరణ చేసి ఒకవైపు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడము మరోవైపు భారతీయ జనతా పార్టీ మీ కండగా ఉంటుందని చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు ఒక భరోసా కల్పించడానికి రెండవ తేదీ నాడు రాత్రి మొత్తం కూడా జాగరణ కార్యక్రమం చెప్పాలని చెప్పి నిన్నచ జరిగింది. తప్పకుండా జాగరణ కార్యక్రమం చేపడతాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ప్రభుత్వం దిగి రాకుంటే ఇంకా ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. వెంటనే స్పందించండి. వాళ్ళ సిద్దిపేటకు వచ్చి అలా ప్రకటిస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా సోయిలోకి రావాలి. వచ్చి వాస్తవాలు గ్రహించు. ఉపాధ్యాయులు ఉద్యోగులు ఎంత బాధపడుతున్నారో గ్రహించు. ఏ ఫంక్షన్కి పోయినా ఏ కార్యక్రమం చేయినా వచ్చి ఏడుస్తున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రేపు రాత్రి జాగరణ చేయనున్నారు. రేపు రాత్రి 9 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు జాగరణ దీక్ష చేయనున్నారు. ఉద్యోగులు ఉపాధ్యాయుల బదిలీలను ప్రభుత్వము వివరిస్తున్న తీరు ఆక్షేపణీయంగా ఉంది. ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేది కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీరియస్ అవుతున్నారు. ముఖ్యంగా చూస్తున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవో పైన అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లను జూనియర్లుగా గుర్తించడంలో అదే విధంగా జిల్లాల ఈ యొక్క బదిలీల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళంతా ఇప్పుడు కొత్త జిల్లాలు రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. సీనియర్లు కూడా జూనియర్లుగా కావడము జూనియర్లు ఏమో కొన్ని ఏరియాలో సీనియర్లు కావడం అంటే ఉమ్మడి జిల్లాలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళంతా ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడే వరకు వాళ్ళ సీనియారిటీకే ప్రమాదం ఏర్పడింది. దీంతో బదిలీల విషయం గందరగోళంగా ఉంది. ఇప్పటికే హెడ్ మాస్టర్ సూసైడ్ కూడా చేసుకున్నారు. ఈ యొక్క నేపథ్యము చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. వీటన్నిటిని బీజేపీ అబ్జర్వ్ చేస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులను గుర్తించినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వారికి అండగా ఉండాలని రేపు రాత్రి జాగరణ చేస్తున్నారు. రేపు రాత్రి పూర్తి స్థాయిలో నిద్రపోకుండా ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేయడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేయనున్నారు. ఈ యొక్క నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతలందరూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ లో ఈ యొక్క జాగరణ దీక్ష చేస్తున్నారు కాబట్టి నాయకులు అంతా పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపే అవకాశం ఉంది. అదేవిధంగా ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగస్తులు కూడా పలువురు ఈ జాగరణలో పాల్గొనే అవకాశాలు అయితే కనబడుతున్నారు.